Hours presents Ministry of Spiritual and Educational Services gives to useful society. Dhruda Sankalpam Kotladi Prajalu Nimpadaniki Lakshya Sadhaniki Emunnayi Nee Daggara Oka Bucket Rendu Nara Cheeralu 5 Rupayalu Tappa Ani Lokam Annappudu Oka Mahonnata Sankalpaniki Oka Maha Prasthananiki Ive Ekkuva Andi Prapanchaniki Marosari Ruchi Chupinchindi Nirupinchindi Vishwamata Mother Teresa Nee Vishwasam Drudamainacho Antayu Anandame House presents RakadaVartha. DaivakrupaTV channel ద్వారా RakadaVarthanu ప్రకటిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహా కృపను బట్టి మహాజ్ఞాని సొలొమోను వ్రాసిన సాముద్రిక జ్ఞానాలు మనం పరిశీలిస్తూ ఉన్నాం. పరిశుద్ధుని జ్ఞానం పరదేశకు మార్గం 41వ భాగమును ఇప్పుడు మనం పరిశీలిద్దాం. సాముద్రిక గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనంలో మనిషి యొక్క మూర్ఖత్వాన్ని తెలియవరుస్తుంది ఈ దేవుని వాక్యం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. Fear of the Lord is the beginning of the knowledge. Only fools despise wisdom and knowledge. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే మనిషి జ్ఞానానికి మూలం. ఎప్పుడైతే దైవత్వాన్ని ఆపాదించుకుంటాడో ఆ వ్యక్తిలో మానసిక విజ్ఞానము, శారీరక ఆరోగ్యము పెరుగుతుంది. తద్వారా స్పిరిచువల్ ఫిట్నెస్తో అభిషేకించబడతాడు, ఆశీర్వదించబడతాడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా. అట్ ద సేమ్ టైం మూర్ఖుడు అంటే ఫుల్ అతను జ్ఞానాన్ని ఉపదేశాన్ని కేర్ చేయడు, తిరస్కరిస్తాడు, చెప్పినా వినడు, పట్టించుకోడు. ఓన్లీ ఫూల్స్ డిస్పైట్స్ విజడమ్ అండ్ నాలెడ్జ్. సర్వాధికారి సర్వోన్నతుడా యేసుక్రీస్తు మహిమగల నామమును మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ ప్రశస్తమైన సమయంలో పరిశుద్ధుని జ్ఞానం ప్రదర్శకు మార్గం 41వ భాగమును మాట్లాడడం కృపనిచ్చినావు తండ్రి. మాట్లాడినది నేను కాదు కానీ ప్రభు ఆత్మ ద్వారా మీరు నడిపించమని వినివారి హృదయాల్లో ఈ మాటలు జీవ ఓటలై వారి హృదయం అనే పలకల మీద రాసుకుని వారు ఇహమందు పరముందు ఆశీర్వదించబడేటగా వారి జీవన విధానాలను మీరు మెరుగుపరుచుకుని మహాభాగ్యం దయచేయమని శకలాశీర్వాదములకు కారణమూతుడు సర్వోన్నతుడు నిజదేవుడని యేసుక్రీస్తు అభిషేకం గల నామమును స్తుతించి ఆరాధించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. చూడండి, సాముద్రిక గ్రంథం 5వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు చూద్దాం. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు మూర్ఖుడు యొక్క పరిస్థితి, ఇంచేత జ్ఞానాన్ని ఉపదేశాన్ని తిరస్కరిస్తున్నాడు. అది నేర్చుకోవలసిన టైంలో నేర్చుకోకపోతే అతడు కుటుంబానికి భారముగా, పెను తుఫానుగా మారతాడు. తద్వారా తన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకునేవాడు అవుతాడని చెప్పి దేవుని వాక్యం చదివిస్తున్న ప్రియమైన వాళ్ళారా, వాడి పరిస్థితి ఏంటో చూడండి. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు, అయ్యో ఉపదేశము నీ నెట్లు త్రోసివేసి తిని నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు, నేను సమాజ సంగముల మధ్య ఉండినను, ప్రతి విధమైన దౌష్టమ్యులకు లోబడటకు కొంచెమే ఎడమాయి అని నీవు చెప్పుకొనుసు ములుగుచూనుందు. నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయము. అక్కడ ఉపదేశాన్ని తిరస్కరిస్తే ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఏ రకంగా అంధకారానికి గురవుతుందో ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూడగలం. అదేవిధంగా సాముద్రిక గ్రంథం 15వ అధ్యాయము 5వ వచనం చూడండి. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దెంపునికి లోబడేవాడు బుద్ధిమంతుడుగును. పిల్లలు అలసిస్తూ ఉంటారు, వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడానికి తల్లిదండ్రులు ప్రయాసపడుతూ ఉంటారు. ఏ కొడుకు అయితే అది ఏ కూతురు అయితే తల్లిదండ్రుల మాటకు విధేయులై వాళ్ళ గద్దెంపునికి లోనవుతారో వాళ్ళు బుద్ధిమంతులు అవుతారు. అలా లోబడకుండా ఉన్నవాడు మూర్ఖుడితో సమానం. చూడండి 10వ వచనం చూడండి. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, అంటే సన్మార్గమును సత్ మంచి మార్గాన్ని విడిచిపెడితే వాడికి శిక్ష, కఠిన శిక్ష.
గద్దింపును ద్వేషించేవారు మరణమును ఉందరు. ఒక వ్యక్తి యొక్క శ్రేయస్సు కోరి మరొక వ్యక్తి మంచి మాటలు చెప్తున్నప్పుడు దాన్ని పెడచారని పెడదామని పెడితే తన జీవితానికి అది తుదిక మరణశిక్ష అవుతుంది. గద్దింపును ద్వేషించేవారు మరణానికి ఉందని. ఒక అబ్బాయి చిన్నప్పుడు ఒక దొంగతనం చేశాడు, అది తల్లిదండ్రులకు తెలియదు. తెలిసిన ఒక వ్యక్తి ఆ కుటుంబ శ్రేయోభిలాషి బాబు తప్పమ్మ అలా దొంగిలించకూడదు, అంటి తోటలో గెలా కొట్టుకుని పెట్టరాకూడదు, అది తప్పు, ఆ యజమాని కష్టపడి పండించుకున్నాడు కదా అంటే, నువ్వు పెద్ద అని చెప్పాడు కదా, దాన్ని మనం సక్రమంగా విని దాన్ని పాటిద్దాం అనుకుంటే వాడు బుద్ధిమంతుడు, వినకపోతే వాడేమవుతాడు, అంటి గెలల్లా సైకిల్ దొంగతనం చేస్తాడు. తద్వారా వెహికల్స్, కార్స్, తర్వాత ఎక్కడో ఒక చోట దొంగతనాలు ఎక్కువైపోయిన మీద బంగారపు గొలుసులు, లాక్కెళ్ళటాలు, ఇలాంటి రకరకాలు అంతకంతకు వీడు హెచ్చిస్తూ ఉంటాడు దొంగతనాల్లో. అట్ ద సేమ్ టైం ఒకనొక టైంలో పట్టుబడతాడు, హత్యల వరకు వెళ్తాడు, నరహత్యల వరకు వెళ్తాడు, పట్టుబడతాడు, జైలు శిక్ష, తుదకు మరణము సంభవిస్తుంది. చూడండి, అదే వాక్యం చదివిస్తుంది నా ప్రియమైన వాళ్ళారా. గద్దింపును ద్వేషించేవారు మరణము నొందుదురు. చూడండి 12వ వచనం చూడండి, 15వ అధ్యాయం సామెత గ్రంథం 12. అపహాసకుడు తను గద్దించే వారిని ప్రేమించడు. అపహాసకుడు అయ్యో నన్ను సరిచేస్తున్నారే, నాకు తప్పులు చెప్తున్నారే అని చెప్పి అతను వారిని ప్రేమించడంట. వాడు జ్ఞానం ఎందుకు వెళ్ళడు, జ్ఞానం చెప్పే వాళ్ళకి ఎందుకు వెళ్ళడు, ఎవరిని గద్దిస్తే వాళ్ళని ప్రేమించాడు. వాడు బతుకు అలాగే ఉంటుందన్నమాట. రెక్లాస్, రెబల్ మెంటాలిటీ. ఒక్కనొక టైంలో అయ్యో నా మాంసం చిక్ మంచాన పడ్డప్పుడు వస్తుంది శోధన, వేదన, బాధ, అప్పుడు ఉపయోగం, అయ్యో ఉపదేశాన్ని ఎట్లు తిరస్కరించానే, అయ్యో నేను ఎట్లు తోసివేసేనే, అయ్యో అని బాధపడతాడు, ఉపయోగం లేదు. 32వ వచనం చూడండి, సామగ్రంథం 15వ అధ్యాయంలో, శిక్షణందునలన వాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపుని వినివాడు వివేకయగును. చూసారండి, శిక్షణందునలన వాడు తన ప్రాణమును తృణీకరించాడట, గద్దింపుని వినివాడు వివేక ఎగుతాడంట. ఎవరైనా మనం చెప్తున్నాను కూడా తప్పురా బాబు, పరాయి వస్తువు నీది కాదు, ఆ కొబ్బరి చెట్టు కాయ నీది కాదు, పరిగెత్తుకుంటే పడుకొచ్చేస్తున్నావేంటి, తప్పు కదా పాపం, వాళ్ళ ఇంటి ఊరెళ్ళారు వాళ్ళు, వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకోవాలి, దొడ్లో కాయలు వాళ్ళ ఇంటి పెరట్లో పడ్డ కాయలు వాళ్ళయే కదా అని చెప్పాడు అనుకున్న పక్కోళ్ళు, చెప్పేవాళ్ళు వెళ్ళు అని చెప్పి నువ్వు తిరస్కార భావంతో చూస్తే అది నీకు ఒకనొక టైంకి ఉరి శిక్ష కాబడుతుంది. ఈరోజు కొబ్బరికి అవ్వచ్చు, రేపు వదిలి మరొకటి మరొకటి, చివరకు నీ ప్రాణం మీదకే తెచ్చుకుంటావు మిత్రమా, అర్థం చేసుకోండి. ఇలాంటి మాటలు, గద్దింపు మాటలు సర్వ మానవాళి శ్రేయస్సు కోసం ఆనాడు మహాజ్ఞాన సొలొమోను చేత సామెత గ్రంథం 31 అధ్యాయాల ద్వారా సర్వ మానవాళిని చెడుతనము నుంచి, అక్రమ మార్గము నుంచి తప్పించుటకై, పాపి తన దుష్టత్వాన్ని మరల్చుటకై పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం రాయించబడిన దైవిక జ్ఞానాన్ని ఎవరైతే పఠిస్తారో ఆచరిస్తారో వారి జీవితం బుద్ధిమంతుల జాబితాలో ఉంటుంది, నీతిమంతుల జాబితాలో ఉంటుంది, లేకపోతే శిక్ష, అదే మరణశిక్ష. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. చూడండి, తనకు అత్యవసరమైన జ్ఞానాన్ని ఇచ్చే ఏకైక మార్గాన్ని తిరస్కరిస్తున్నాడు కనుక వాడు మూర్ఖుడయ్యాడు. చూడండి, సామెత గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం, సత్పురుషునికి యెహోవా కటాక్షము సూపును. మంచి వ్యక్తికి దేవుని కటాక్షం ఎప్పుడూ ఉంటుంది. దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. ఎప్పుడు దురాలోచనలే, వాడి గురించి వాడు మంచిగా ఆలోచించుకోడు, ఇంట్లో వాళ్ళ గురించి మంచిగా ఆలోచించడు, అలాంటి వాడు పక్కోడు గురించి ఏం ఆలోచిస్తాడు, మంచిగా ఏమీ ఆలోచించడు, చెడ్డే ఆలోచిస్తాడు. ద లార్డ్ అప్రూవ్స్ ఆఫ్ దోస్ హూ ఆర్ గుడ్ బట్ హీ కండెమ్స్ దోస్ హూ ప్లాన్ వికెడ్నెస్. దురాలోచన ఎప్పుడు కూడా ఎవరి మీద ఆలోచించకూడదు. నీ బుద్ధిమంతుడిగా ఉండాలి, నీ కుటుంబం ఆశ్రయించి ఉండాలంటే నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించి మన వాక్య వాగ్దానము, వాక్య హెచ్చరికను మన జీవితాల్లో నిలుపుకోవాలి, ఆచరించాలి, తద్వారా పరదేశు దీవెనలు పొందుకోవాలని చెప్పి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. నాకు అర్థం చేసుకోండి, అర్థం చేసుకోవడం ఉంది గొప్ప జ్ఞానం. సామెత గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం చూడండి, భక్తిహీనత వలన ఎవరినూ స్థిరపరచబడరు, నీతిమంతులు వేరు కదలదు. వికెడ్నెస్ నెవర్ బ్రింగ్స్ స్టెబిలిటీ, ఓన్లీ ద గాడ్లీ హ్యావ్ డీప్ రూట్స్. చూసారండి, భక్తిహీనత్వంతో ఉన్నవాడు ఎప్పుడు కూడా స్టెబిలిటీగా ఉండడు, స్థిరత్వం సంపాదించలేడు.
ఒక దాంట్లో అడుగు పెడతాడు, అది కాసేపు ఉంటాడు, మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్తాడు, అడుగు పెడతాడు, కాని అలాగా తిరుగుతూ ఉంటాడు. గాలి పొట్టు చెదరగొట్టు, గాలి చెదరగొట్టిన పొట్టు ఎలా ఉంటుంది, గాలి ఎగురుతూ అలాంటి పరిస్థితి వస్తుంది, స్థిరపరచబడరు. కానీ ద ఓన్లీ ద గాడ్స్ ఓన్లీ ద గాడ్లీ హౌ డీప్ రూట్స్ నీతి మంతులు వేరు మాత్రం కదల్చబడదు. అదే సామెత గ్రంథం 10:25 ఒకసారి చూద్దాం. సుడిగాలి వీసగా భక్తిహీనుడు లేకపోవును. సరేండి, గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటాడు అని అనుకున్నాం కదా. చుడిగాలి వీసగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలిచి కట్టడం వలె ఉన్నాడు. చూడండి, బుద్ధిమంతుడు పునాది రాతి మీద వేసుకున్న బుద్ధిమంతుడు, ఇసుక మీద పునాది కట్టిన బుద్ధిహీనుడు పరిస్థితి ఇక్కడ జ్ఞాపకం వస్తుంది కదా. నీతిమంతుడి పరిస్థితి ఎలా ఉంటుంది, నిత్యము నిలుసు కట్టడం వలె ఉన్నాడు. సామెత గ్రంథం 12:4 చూడండి. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. గుణవంతురాలైన భార్య ఒక వ్యక్తికి భారీగా వచ్చిందనుకోండి, ఆ వ్యక్తి ఆశీర్వదించబడిన వాడు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము లాంటిది, ఒక వ్యక్తి కిరీటం ధరిస్తే ఎలా అంటాడో మహారాజులాగా అలాంటి పొజిషను కలిగి ఉంటుంది యోగ్యురాలు. అదే సిగ్గు తెచ్చినది అంటే పనికిమాలిన బుద్ధి, చెడ్డ బుద్ధి, దొంగ బుద్ధి, వ్యభిచారపు లక్షణాలు కలిగిన స్త్రీ ఎవరైనా ఒక వ్యక్తి వివాహం చేసుకుంటే అది వాని ఎముకలకే కుళ్ళు. ఏ వర్ది వైఫ్ ఈజ్ హర్ హస్బెండ్స్ జాయ్ ఆన్ క్రౌన్, ఏ షేమ్ఫుల్ వైఫ్ షాఫ్ట్స్ హిజ్ స్ట్రెంగ్త్. చూసారండి, చూడండి ఇక్కడ సామెత గ్రంథం 12:5-6 చూద్దాం. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. ద ప్లాన్స్ ఆఫ్ ది గాడ్లీ ఆర్ జస్ట్, ద అడ్వైజ్ ఆఫ్ ది వికెడ్ ఈజ్ ట్రీచరస్. 6వ వచనం, భక్తిహీనుల మాటలు నరహత్య చేయించు వారి వంటివి, యథార్థవంతుల నోరు వారిని విడిపించును. ద వర్డ్స్ ఆఫ్ ది వికెడ్ ఆర్ లైక్ ఏ మోడరస్ ఇంబస్, బట్ ద వర్డ్స్ ఆఫ్ ది గాడ్లీ సేవ్ లైవ్స్. నోటి మాటలను పథకాలను బట్టే ఎవరు సన్మార్గులు ఎవరు దుర్మార్గులు తెలిసిపోతుంది. దుర్మార్గుల సలహాను ఎప్పుడూ పాటించరాదు. చూడండి సామెత గ్రంథం 12:10 చూద్దాం. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూసును, భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే. మన ఇంట్లో ఏమైనా పెంపుడు జంతువులు ఉండొచ్చు, డాగ్, కౌ, బెఫెలో ఏవైనా ఉండొచ్చు, వాటి ఎడల దయాగుణం కలిగి ఉంటామట. ఎవరు నీతిమంతులు దాన్ని ప్రేమిస్తూ దాని యొక్క హావభావాలను చూసి ఆనందిస్తూ వాటి యొక్క జీవన విధానంలో మన జీవన విధానమై అన్నట్టు వాటితో ప్రేమతో ఉండడం అనేది ఇక్కడ నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును. మంచివాడు సాటి మనుషుల పట్ల జంతువుల పట్ల కూడా దయతో మెరుగుతాడు. అయితే దుర్మార్గునికి నిజమైన దయ అంటే ఏంటో కూడా తెలియదు. వాడు చేసే శ్రేష్టమైన పనుల్లో కూడా కీడు అంతర్లీనమై ఉంటుంది. దుర్మార్గుడు చేసే ప్రతి పనిలో కూడా కీడు ఇన్వాల్వ్ అయిపోయి ఉంటుంది. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ హిజ్ డైలీ లైఫ్. సామెతల గ్రంథం 27:23 చూద్దాం. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకునము, నీ మందలయందు మనసు ఉంచుము. నీ పశువుల స్థితి వాటిని బతు వాటిని కూడా చూడు, తగిన టైంకి నీళ్లు పెట్టు, తగిన టైంకి ఆహారం పెట్టు. వాటి నుంచి నువ్వు పిండుకునే పాలు మాత్రమే కాదు, వాడి యొక్క పోషణ కూడా, వాడి యొక్క సౌకర్యం కూడా నువ్వు చూడాలని చెప్తుంది వాక్యం. యేసు ప్రభువు రెండు వాళ్ళు పెరుగువాని ప్రేమించుకుని మనుషులు సాటి దయ చూపించుకున్నాడు ఆయన. ఇక్కడ వాక్యంలో కూడా మనకు మనసు చూడగలం. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకున్నాము, నీ మందల ఎందు మనసు ఉంచుకున్నాము. గొర్రెల మంద, మేకల మంద, వాటి నుంచి మనం లబ్ధి పొందుకోవడమే కాదు, వాడికి కావాల్సిన ఎండకు ఎండ, వానకు వాన, అవి జాగ్రత్తగా చూసుకునే వాతావరణ పరిస్థితికి అనుగుణంగా వాళ్ళ యొక్క షెల్టర్స్ వేసే బాధ్యత అని వాళ్ళ యొక్క స్థితిగతులు తెలుసుకోవాలి. అది ఎవరు తెలుసుకుంటారు, ఎలాంటి వాడు తెలుసుకుంటాడు, నీతిమంతుడు మాత్రమే తెలుసుకోగలడు. చూడండి సామెత గ్రంథం 12:13 చూద్దాం. పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి, నీతిమంతుడు ఆపదను తప్పించుకున్నాడు. అనవసరం నోటి మాటల చేత అనేక మంది గొడవలు, యుద్ధాలు, హత్యలు, కానీ నీతిమంతుడు ఆపద నుంచి తప్పించుకుంటాడు. ద వికెడ్ ఆర్ ట్రాప్డ్ బై దర్ ఓన్ వర్డ్స్, బట్ ది గాడ్లీ ఎస్కేప్ సచ్ ట్రబుల్. చూడండి సామెత గ్రంథం 18:24
7వ వచనం, బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. చూసారండి, నోటి మాటలు, జాగ్రత్తగా, జాగ్రత్త. ద మౌత్స్ ఆఫ్ ఫూల్స్ ఆర్ దయర్ రూయిన్ దయర్ లైఫ్స్ గెట్ దమ్ ఇన్ టు ట్రబుల్. తన మాట్లాడే పలుకుల ద్వారా అనేక మంది కుటుంబాలు కూలిపోతున్నాయి ఈరోజు. గొడవలు, అన్నదమ్ముల మధ్య జగడములు, ఇవన్నీ కూడా కుండిగాడు, అబద్ధములు ఆడు పెదవులు గల వ్యక్తులు, అంటే మూర్ఖ స్వభావం గలవారు కీడును చలపెడతారు. ఇదో రకంగా ఇక్కడ అర్థం చేసుకోండి. సామెత గ్రంథం 29వ అధ్యాయము 6వ వచనంలో కూడా మనం చూడగలం, దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును, నీతివంతుడు సంతోషగానములు చేయును. దుష్టుని మార్గమున బోనులు ఉంచబడను, నీతివంతుడు సంతోషగానములు చేయును. కీర్తన గ్రంథం 59వ అధ్యాయము, వారి పెదవుల మాటలను బట్టి, వారి నోటి పాపమును బట్టి, వారి పలుకు శాపమును బట్టి, అబద్ధమును బట్టి వారు తమ గర్వములో చిక్కబడుదురుగాక. ఒక వ్యక్తి దుష్టత్వంలో ఉన్నాడు అంటే, కీర్తలు పట్టివేరుగా ఉన్నాడంటే, పరులు క్షామం కోరనవాడిగా ఉన్నాడు అంటే, చూడండి, వాడంట వాడి పెదవుల నుంచి వచ్చే మాటలను బట్టి, ఆ నోటి పాపాలను బట్టి, వాడు పలికే శాపాలను బట్టి, అబద్ధాలు బట్టి, ఎప్పుడో ఒక టైంలో తన గర్వం ద్వారా చిక్కుబడిపోతాడు. అప్పుడు కోలుకోలేని పరిస్థితి. సామెతలు 14:14, భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును, మంచి వాని స్వభావము వానికే సంతోషమిచ్చును. చూసారండి, భక్తి విడిచిన వాని మార్గాలు వానికే వెక్కసమగును. భక్తి విడిచిపెట్టేశాడు, లోకానుసారం జీవిస్తున్నాడు, తను అనుకుని చేస్తున్నాడు, తింటున్నాడు, పడుకుంటున్నాడు, తాగుతున్నాడు, దొల్లుతున్నాడు, ఇష్టానుసారం లైఫ్ జీవిస్తున్నాడు. కానీ చివరకు తన జీవితం మీద తనకు అసహ్యం పుడుతుంది, అసహ్యం పుడుతుంది. కానీ మంచివాడు అయితే వాని స్వభావము, వాని యొక్క స్వభావం బట్టి వాడు సంతోషపడుతూ ఉంటాడు తప్ప ఎక్కడా విచారించడు. భక్తి విడిచిన వారి మార్గంలో మాత్రం తను వెళ్ళగా 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 ఒకనే స్థితిలో కుంగిపోతాడు, బాధకు లోనవుతాడు. అయ్యో, ఉపదేశాన్ని విడిచిపెట్టేనే, బాధకులు మాట తిరస్కరించేనే పశ్చాత్తపడతాడు. ఉపయోగం లేదు, జీవితం అయిపోయిన తర్వాత. మంచి బలము నీకు ఇచ్చినప్పుడే, దేవుడు నిన్ను ఉపయోగించుకుంటున్నప్పుడే, దేవుని యొక్క సర్వశక్తి సంపదలు నీలో నిన్ను సమృద్ధిగా నిలవాలి అంటే, నీతి న్యాయమును చూసు దేవుడు భూమి అంతటా కృప చూపుతున్న ఆయన ఎందు నువ్వు అతిశయపడితే, నీకు కావలసిన అవసరాలన్నీ అయినా నీకు తీర్చగలడు. కీర్తనలు 1:3 చూడండి ఒకసారి. అతడు నీటి కాలువల వారు నాటబడినదే ఆకు వాడక తన కాలమందు పలము చెట్టు వలె ఉంటాడు. అతడు ఎవడు? నీతిమంతుడు. అతడు చేరినందు సఫలమగును. దే ఆర్ లైక్ ట్రీస్ ప్లాంటెడ్ అలాంగ్ ది రివర్ బ్యాంక్ బీరింగ్ ఫుడ్ ఈ సీజన్ వితౌట్ ఫైల్. దే ఆర్ లైవ్స్ నెవర్ విదౌట్ అండ్ ఇన్ ఆల్ దే డూ దే ప్రాస్పర్. ఎంత మంచి మాటలు చూడండి, మృదు మధురమైన మాటలు, జీవముతో కూడిన మాటలు, మనిషి యొక్క బలహీనతల నుంచి తీ పక్కకు తీసుకువచ్చి బలమిచ్చే మాటలు. నిన్ను అన్ని రకాలుగా ఫిజికల్గా ఫిట్నెస్, మెంటల్గా ఫిట్నెస్, స్పిరిచువల్ ఫిట్నెస్, ఇవన్నింటి యొక్క సాధన స్థితి దేవుని సన్నిధిలో మాత్రమే ఉంటుందని నీకు తెలుసుకోవాలి. లోక బయట నువ్వు ఎక్కడ నువ్వు గడిపినా, అక్కడ నువ్వు కంజేపల్లి ఎక్కడ కూర్చున్నా, నువ్వు ఎలా ఉన్నా నీకు అన్ని స్థితులు సమకూరవు. ఒక దేవుని సన్నిధిలో మాత్రమే ఆ ఇన్ ఆల్ స్టేటస్ నీకు దొరుకుతుంది. ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా నువ్వు అన్ని రంగాల్లో నువ్వు శక్తివంతుడిగా నువ్వు అభివృద్ధి పొందాలి అంటే, నువ్వు ఆశీర్వేదకరమైన జీవితం జీవించాలి అంటే, నువ్వు అందరికీ యోగ్యుడిగా ఉండాలంటే, అందరికీ మాదిరికరమైన జీవితం నీలో ఉండాలంటే, నువ్వు పరిశుద్ధాత్మను కనుగొనాలి, ఆయన సన్నిధిలో నువ్వు నిలబడగలగాలి. అప్పుడు నీ వాసించినట్టుగా దేవుడు నీకు నిన్ను చేసే ప్రతి కార్యములు నిన్ను సఫలం చేస్తాడు. నువ్వు కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, నడుస్తున్నప్పుడు నువ్వు ఉన్న వ్యక్తులు ఎవరు, వాళ్ళ దుష్టుల పాపుల అపహాసుకుల నువ్వు గుర్తిరగాలి, వారి నుంచి నువ్వు దూరం అవ్వాలి. ఎప్పుడైతే వారి నుంచి విడిపోయి నువ్వు ఒక జీవన విధానంలోకి వచ్చావో, అప్పుడు ధర్మశాస్త్రమును ఆనందిస్తూ ఉంటావు. నువ్వు ఎప్పుడైతే ధర్మశాస్త్రమును పఠిస్తూ నువ్వు ఆనందిస్తూ ఉంటావో, నీ బ్రతుకు నీటి కాలువల వారు నాటబడింది ఆకు వాడక తన కాలం ముందు పలము చెట్టు వలె ఉంటాడు అని చెప్పి చెప్పిన వాక్యాన్ని నీ జీవితంలో చూడగలగాలంటే, నువ్వు సర్వోన్నతుని వైపు నువ్వు తిరగాలి, సర్వోన్నతుని సమయంలోకి నువ్వు రావాలి, నువ్వు అన్ని రకాలుగా నువ్వు ఆశీర్వదించి విడాలి అంటే, నువ్వు ఒక్కసారి నీ మనసు మార్చుకో. నీ హృదయం అనే తలంపు, హృదయం అనే పలకం మీద ఈ మృదు మధురమైన జీవపు ఓటలు రాసుకో, వాటిని స్థిరపరచుకో,
నీ జీవితంలో ఆచరణ దిశగా వాటిని తీసుకువెళ్ళు. అప్పుడు నిన్ను విహమందు ఆశీర్వించబడతావు, పరమందు ఆశీర్వించబడతావు. నీ కుడి చేతిలో దీర్ఘాయువు ఉంటుంది, నీ ఎడమ చేతిలో ధన ఘనతలు ఉంటుంది. థ్యాంక్ యూ జీసస్. చూడండి, సామ్ గ్రంథం 12:15 మూడుని మార్గము వాని దృష్టికి సరైనది, జ్ఞానం గలవాడు ఆలోచన అంగీకరించను. మూర్ఖుడు ఏం చెప్పినా ఆ మార్గం అతనికి అను దృష్టికి సరైనదిగా ఉంటుంది, తన మార్గం తనకు సరైనదిగా ఉంటుంది. కానీ జ్ఞానం గలవాడు ఆలోచన అంగీకరిస్తాడు. జ్ఞానం ఉన్నవాడు ఏదైనా ఒక ఐడియా ఇవి ఒక సలహా చెప్తాడు, రావయ్యని అంట చెప్పండి సార్ అంటాడు, అది వింటాడు, ఆచరిస్తాడు, ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. కానీ మూర్ఖుడు అలా వెండు, చెప్పేవాళ్ళు వెళ్ళు, నాకు తెలుసులే, నేనే అనేక మంది సలహాలు ఇచ్చాను, అందరినీ పడగొడుతుంటే నువ్వు నన్ను లేపుదామని చూస్తున్నావా, నో అంటాడు అన్నమాట అండి. కాబట్టి మన జీవితాలు దేవుని సన్నిధిలో మనం ఆశీర్వదించబడాలి అంటే మన మనసును ప్రక్షాళన చేసుకోవాలి, పశ్చాత్తాప హృదయంతో ఆయన సన్నిధికి రావాలి. నీవు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే ఒక కొత్త నిశ్చయంతో నీవు ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవాది దేవుని యొక్క దీవెనలు మనకి ఖచ్చితంగా ఉంటాయి. చూడండి, సామెత గ్రంథం 14:12 ఒకని ఎదుట సరే అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకది మరణమునకు త్రోవ తీయను. దుష్టుడికి తన వెళ్ళే మార్గం చాలా బాగుంది, తీపి తీపిగా ఉంది, పుల్ల పుల్లగా ఉంది, రుచులుగా ఉంది అని చెప్పి వెళ్తూ ఉంటాడు. కానీ అది చివరికి ఎక్కడ తీసుకెళ్తుందంట, మరణమునకు తీసుకువెళ్తుంది. అది మరణమునకు త్రోవ తీయను. చూడండి, ముందు సిగరెట్ స్మూత్గా హ్యాపీగా, తర్వాత మందు, తర్వాత రకరకాలు విభిచారపు లక్షణాలు, ఇవన్నీ కూడా మనిషిని యవ్వనంలో ఉన్నప్పుడు కండ బలం ఉన్నప్పుడు టేస్ట్గా అనిపిస్తుంది, అది తుదకు మరణానికి తీసుకువెళుతుంది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. చూడండి, 16:5 సామెత గ్రంథం 2 చూడండి, ఒకని నడతలనియు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించును. ఎవరో వాళ్ళు అనుకుంటారంట, నేను చేసేదంతా కరెక్ట్ అనుకుంటాడంట, నేను చేసిందంత కరెక్ట్ అంట, నీ మాడింది రైట్ అంటాడంట, నీ రాసింది రైట్ అంటాడంట, అన్నీ నేను కరెక్ట్ అనుకున్నాడు. కానీ దేవుని సన్నిధిలో మనం నిలబడినప్పుడు, నిలబడగలిగిన అవకాశం మనం కలిగినప్పుడు ఆయన యెహోవా ఆత్మను పరిశోధిస్తాడంట. ఏ ఆత్మ ఎలాంటిదో, ఏ ఆత్మలో ఏ ఉందో ఆయన పరిశోధించగల సమర్థుడు, సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు. చూడండి, అదే అధ్యాయం 16:25 చూడండి, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడను, అయినను తుదకు అది మరణమునకు చేరును. ఒక వ్యక్తికి తన దృష్టికి కరెక్ట్ అనుకుంటాడు, 100 రూపాయల వడ్డీ కరెక్ట్ అనుకుంటాడు, 100 రూపాయల వడ్డీ కరెక్ట్ అనుకుంటాడు. ఎందుకు అనుకుంటాడు, ఇంచక వస్తుంది కదా, ఇంచక్క 100,000 రూపాయలు ఇస్తే 2 సంవత్సరం తిరగకుండా 100,000 అయిపోతుంది, అది కరెక్ట్ అనుకుంటాడు. కానీ 100,000 సంపాదించడం అనేది అది క్రమం ఉండాలి, దేనికైనా క్రమం ఉండాలి, వడ్డీకి ఇవ్వడమే తప్పని చెప్తుంది బైబిల్. కానీ పరిస్థితులకు అనుగుణంగా కనీసం ఒక మినిమం కట్టేసితో ఒకవేళ ఎవరైనా దాన్ని ఇచ్చి పుచ్చుకోవడం అవసరాలను బట్టి ఉండొచ్చేమో, కానీ అది కూడా సమ్మతం కాదని బైబిల్ చెబుతుంది. ఒకవేళ మన అవసరాలను బట్టి మనం బ్యాంకులు వేసుకుంటాం, మినిమం ఇంట్రెస్ట్లు ఒక మినిమం అంతేగాని, ఒకరు అనుకుంటాడు నేను చేసింది కరెక్ట్ అనుకుంటాడనమాట అండి, 100 రూపాయలు ఇంట్రెస్ట్, 100,000 ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అవి కరెక్ట్గా అవి ఎదరికెళ్ళేటప్పటికి అవి అది సరైన దిశకు తీసుకువెళ్ళవు, పక్కదారి పడించేస్తాయి. వాస్తవం మనం చూడక్కర్లేదు, నువ్వు ఏమి ఇచ్చితో అదే పట్టుకొస్తావు, ఎంత చెట్టుకి ఎంత గాలి, పిండి కొలిది రొట్టి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. చూడండి, ఇది చాలా విచారకరం. మూర్ఖులకు దేవుని జ్ఞానం కానీ ఆధ్యాత్మిక వెలుగుగా నీ సలహా కానీ అవసరం ఉన్నట్టు అనిపించదు. కానీ గర్వం వల్ల, వారి అహంకారపూరితమైన అజ్ఞానం వల్ల వారికి దేవునికి మధ్య ఎడం ఉంటుంది. ఎఫ్ఎస్సి పత్రిక 4:18 చూద్దాం, వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోను అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. దీనికి వివరించవలసిన అవసరం లేదని క్లియర్గా ఉంది. ఎఫ్ఎస్సి పత్రిక 4:18 చూడండి, కీర్తన 25:4-5 చూద్దాం. కీర్తన 25:4-5 యెహోవా, నీ మార్గమును నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేడపరచము, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయము, నీవే నా రక్షణకర్తవైన దేవుడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఇలా దావీదు చేసిన ప్రార్థన వారు చేయగలిగితే ఎంత బాగుండు. సామెత గ్రంథం 12:16 చూద్దాం ఒకసారి, మూఢుడు కోపపడినది నిమిషములోనే బయటపడును,
వివేకి నిందని వెల్లడిపరచక యువరకుండును. కొంతమంది చూడండి, ఏదైనా చిన్న పొరపాటు జరిగితే వెంటనే దాన్ని తేల్చేస్తారు, 10 మందిలో అమ్మేస్తారు, 10 మందిలో పబ్లిసిటీ చేసేసి వాళ్ళని ఇబ్బంది పెడతారు. అదే వివేకం గలవాడు పాప నింద ఒకవేళ నిందను ఏం చేస్తాడంటే వెల్లడి పరచకూడదు, జాగ్రత్తగా లోపల పెట్టుకోడు. సూర్య దేవుడు చూసుకుంటాడులే, సమయం వచ్చినప్పుడు వాళ్ళు తెలుసుకుంటారులే అని నిందను దాచుకుంటాడండి. వివేకికి వివేకం గలవాడికి మూడికి ఎంత తేడా ఉంది చూడండి. సామెత గ్రంథం 12:18 చూడండి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానులు నాలుక ఆరోగ్యదాయకం. ఒక వ్యక్తిని మాట్లాడారంటే ఆ తర్వాత పడిపోతాడండి, ఇంకా లేకూడదు, భోజనం కూడా చేయడం. అలాంటి మాటలు పలికే వారు మన సమాజంలో మన మధ్య ఉంటూ ఉంటారు. నోటి మాటల చేత కలిగి నొప్పి నుంచి కూడా ఆయన మనం తప్పిస్తాడు. అయితే వ్యర్థముగా మాట్లాడటం వల్ల, అనవసరంగా మాట్లాడటం వల్ల, లేనిపోని నిందల మాట కొంతమంది పాపం తమ జీవితాలు ఎంతో ఆందోళన గురవుతుంటారు. అయ్యో వాళ్ళు తినది అడగదు, తినడానికి కూడా వాళ్ళకి ఆసక్తి ఉండదు. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానం నాలుక ఆరోగ్యదాయకము. కీర్తన 55:21. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయంలో కలహం ఉన్నది. వారి మాటలు చమురు కంటే నునిపోయినవి, అయితే అవి వరదీసిన కత్తులే. కొంత మాట్లాడతారు ఎంతో లౌక్యంగా ఉంటాయి, కానీ ఆ మాటల్లో మాత్రం కత్తులు ఉంటాయి, కలహాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది వాక్యం. సూర్యుని కీర్తన 57:4. నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపత్రేకుల మధ్య నేను పండుకొనుచున్నాను. వారి దంతములు సూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తే. చూసారండి, వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుడైన వాక్య రూపంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కీర్తన 59:7. వినివారెవరనూ లేరనుకుని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళదక్కుదురు, వారి పెదవుల్లో కత్తులున్నవి. చూసారండి, అలాంటి పరిస్థితి ఉండకూడదు, అలాంటి వారి మధ్య మనం ఉండకూడదు. కీర్తన 64:3 చూడండి. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. చూసారండి, కత్తికి పదును ఎలా పెడతారో నాలుకలు కూడా. ఎప్పుడో తేడా, ఎప్పుడు కనిపించిన తేడా, వాడిని ఏ మాటలతో పొడిచేద్దామా, మాటలతో హింసించిద్దామా. కొంతమంది ఈ మధ్య ఫోన్లు మనుషులు కనబడిపోతే ఫోన్ ద్వారా తిట్లు, ఫోన్ ద్వారా శాపనార్థాలు, ఫోన్ ద్వారా అంటే ఫోను అనేది దేవుడు సృష్టించిన ఒక విజ్ఞాన సంబంధమైన పరికరము. మనుషుల అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగించుకోమన్నది దైవిక జ్ఞానం. అయితే లోక జ్ఞానం ఏం చెబుతుందంటే తిట్టు కొట్టు, వాడిని చెదరగొట్టు, నువ్వు మనసు వెళ్ళకూడదు, ఫోన్ల ద్వారా మాటల ద్వారా మనుషులు చంపేసే పరిస్థితి రోజు నేటి సమాజం ఉంది. మనం సరి చేసుకోవాలని చెప్తుంది దైవిక జ్ఞానం. ఆరోగ్యానికి గాయపడిన హృదయం ఉన్న వారికి జ్ఞానులు ఆదరణ ఇచ్చి నయం చేసే దేవుని మాటలు వినిపిస్తారు. చూడండి బాబు, గాయపడిన హృదయం గల వారికి ఏం చేస్తారంటే దేవుని వాక్యాన్ని అందించడం ద్వారా వాళ్ళకి ఆదరణ ఇచ్చి వాళ్ళని నయం చేసే పరిస్థితికి తీసుకొస్తారు. దేవుడి పరిశుద్ధ వాక్యం అన్నింటిలో దీవించి ఆశీర్వదించను గాక. ఆమెన్. సర్వాధికారి సర్వోన్నతుడా యేసుక్రీస్తు మహిమగల నామమున మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, పరిశుద్ధుని జ్ఞానం పరదర్శక మార్గం 41వ భాగం మీరు మాట్లాడించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఆత్మదేవ, మీరు నాతో ఉన్నారు కాబట్టి వీరిని మాట్లాడగలుగుతున్నాను. మోషే నత్తివాడు, నోటి వాణ్యం గలవాడు అయినప్పటికీ మహాజనంగానికి నాయకునిగా శిస్సు తండ్రి. అదేవిధంగా ఈ నత్తివాణి పెదవలసే తన్య భాషతో దేవుడు మాట్లాడుతున్నాడు. SI 28:13 మీరు మాట్లాడిన మాటలు నెరవేరుస్తున్నారు తండ్రి. నా జీవితంలో వాక్యం అమలు జరుగుతుందని విశ్వాసంతోనే ఉన్నాను ప్రభువా. ఈ మాటలు అనేక మందికి ప్రభువా బలహీనులకు బలవంతులుగా తీర్చిదిద్ది ఈ లోకంలో ఉన్న చెడును చీకటిని తొలగించుకుని వారు వెలుగు సంబంధులుగా, ఈ లోక సంబంధం వెలుగు, పర సంబంధం వెలుగు కలిగి వారి జీవన విధానం మెరుగుపరుచుకుని ఇహమందు పరమందు ఆశీర్వదించబడి మహాకృప దివ్య జ్ఞానం వరకు దయచేయమని సకలాశీర్వాదములకు కారణభూతుడు సర్వోన్నతుడు దేవుని యేసుక్రీస్తు అభిషేకం గల నామమున స్తుతించి ఆరాధించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. థాంక్యూ జీసస్. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఎంపవరింగ్ ద పూర్ చైల్డ్ త్రూ ఎడ్యుకేషన్. సర్వే జన సుఖినో భవంతు. మా అడ్రస్: బ్రదర్ పివి రవి ప్రసాద్, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ గ్రహీత, కేరా పవర్ హౌస్, డోర్ నంబర్ 1-4-37/5, 28th ward, Savaram Road, Amalapuram, 533-201, East Godavari District, cell 944-027-5432.